హలో అండి, ఈరోజు పొన్నగింట పచ్చడి ఏ విధంగా చేయాలో ఈ వీడియో ద్వారా చూడండి. పొన్నగింట ఆకుని బాగా కడిగి పెట్టుకొని తర్వాత కొత్తిమీర యాడ్ చేయాలి అందులోని. ఈ యొక్క పోపు సామాను మరి మినప్పప్పు, పచ్చెనపప్పు, వేరుశెనగ పలుకులు, అలాగే పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెమ్మలు, రెండు ఎండుమిరపకాయలు ఇవన్నీ బాగా ఫ్రై చేయాలండి. డీప్ ఫ్రై చేసిన తర్వాత టమాటాలు దాన్ని తగ్గట్టుగా మనం వేసుకోవాలి. నేనైతే 3 వేసుకున్నాను. ఇది వేసిన తర్వాత దానిపైన పొన్నగింటి ఆకు వేసి ఈ కొత్తిమీర కూడా వేసి బాగా దాన్ని ఫ్రైలా చేయాలంటే బాగా డ్రై కాదండి, ఇవతల పచ్చి పచ్చిగా ఉండకూడదు, మీడియం సైజులో ఉండి ముందు పోపు సామాను బాగా గ్రైండ్ చేసిన తర్వాత అప్పుడు ఈ పచ్చడిని చేసి మొత్తం దానిపైన మనము పోపు పెట్టుకొని ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ పసుపు ఏంటని చూస్తున్నారండి, మొక్కల గురించి చూపిస్తున్నాను. బాగా గొంగళ పురుగు పట్టేసిందండి, దానివల్ల మొక్కలన్నీ కూడా తినేస్తున్నాయి అన్నమాట, వచ్చిన మొగ్గల్ని ఆకుల్ని అంతను. అందుకే ఈ పసుపు మొత్తం జల్లేసాను అన్నమాట. తర్వాత స్ప్రే చేశాను కొద్దిగా. ఇదిగోండి గులాబీ మొక్కలు, ఇవన్నీ కూడా చాలా పోషకాలు వేసి పెంచుతున్నప్పుడు గొంగళ పురుగు పట్టిగానే చాలా బాధ అనిపించింది. మరి అది ఏంటంటే మార్నింగ్ అంతాను ఎండకి దాగుండిపోయి రాత్రి అవ్వగానే చీకటి పడగానే బయటకు వచ్చి మొక్కలులోకి దూరిపోయి మొత్తం తినేస్తుందండి పొద్దున కల్లాను. అది ఇక చూసారా ఈ చిట్టి చామంతి లాగా ఉంది ఇది. ఈ చామంతి కూడాను దీన్ని వేరే దీంట్లో మార్చాను అన్నమాట, లేకపోతే దాన్ని కూడా మధ్యలోనే కొమ్మలు ఎండిపోయేవండి. మీకు ఈ మందార చెట్టు, మందార పువ్వులు వస్తున్నాయి, ఎప్పటికప్పుడు చూపిస్తున్నాను కదా మీకు. ఈ ఒకరు ఇచ్చారని చెప్పాను కదా, చక్కగా వస్తున్నాయండి. వీటికి పోషకాలు కూడా ఇస్తున్నాను. అన్నిటిలో కూడా చిన్న బెల్లం కలుపుతానమాట, దానికంటే ఐరన్. మరి ఇవన్నీ కలపగానే మరి చక్కగా వస్తున్నాయి. తర్వాత ఈ చామంతి, తర్వాత ఈ యొక్క వంకాయలు అన్నమాట. ఈ చామంతి చెట్లు అయితే కొమ్మలు వేసి దీన్ని గ్రో చేశాను, చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇవన్నీ కూడాను చూసారు కదా, ఇవన్నీ కూడా ఎవరిని తెంపనేవ్వను, ఎందుకంటే మరి ఎంత కష్టపడి వేసిన తర్వాత ఆ పువ్వులు రాకపోతే ఇంకా బోడిగా ఉంటుంది అన్నమాట, చూసి కూడా ఆనందం ఉండదు. దీనివల్ల మేము హ్యాపీగా ఫీల్ అవుతాము, అలాగే అందరూ కూడా చూసిన వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవ్వడానికే ఈ మొక్కల్ని పెంచుతున్నాను. ఈ వీడియో ద్వారా మీరు అందరూ చూసి ఆనందిస్తారని వీడియోలు ఎప్పటికప్పుడు అప్డేట్స్ చేస్తున్నానండి. ఇదిగో ఈ చామంతి ఇదోటి, ఇది ఒక దీంట్లో ఉన్నప్పుడు కూడా దీన్ని కూడా మధ్యలోని మీరు చూపించాను కదా, చూసారా బాగా ఎండిపోయిందండి. ఇది కూడా గొంగళ పురుగు బాగా తినేసింది, పొట్ల పొట్లు అన్నమాట. అవన్నీ తీసి మళ్ళీ పెద్ద దాంట్లో వేసి అంతా కూడా సెపరేట్ చేశాను, చూసారా ఇదంతాను అయినా ఎండిపోయే ఉన్నది. మరి వచ్చిన దాంతో మరి సంతోషించడమే, ఇంకంతకన్నా నేను చేయలేమండి, కొంచెం బాధ అనిపిస్తుంది చూస్తున్న కొద్ది. ఇదిగోండి ఇవన్నీ కూడాను చూసారా చామంతి పూలు. ఇది కొంచెం లైటింగ్ తక్కువయిందనమాట, ఎందుకంటే 5:30 అలాగా ఈ వీడియో తీశాను, అందుకే లైటింగ్ కూడా సరిగ్గా లేదు. మీకు ఎందుకు చూపిస్తున్నానంటే ఎంత కష్టపడి పెంచిన తర్వాత గొంగళ పురుగులు, ఈ మిల్లీబగ్స్ ఇవన్నీ కూడా తినేస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది అండి ఇంత పెంచిన తర్వాత. అందుకే పసుపు అనేది మెయిన్ ఇంపార్టెంట్. అసలు మేము ముందైతే బూడిద జల్లి వాళ్ళమి, ఇప్పుడు బూడిద లేదు కదండి, పసుపే జల్లేస్తున్నాను. ఇదిగోండి ఇవి చెరుగుగళ్ళు, మీరు చూసారు కదా అంతకుముందు చూపించాను. ఈ చెరుగుగళ్ళు ఏంటంటే అవి పడేదామనేసి ఆ మొక్క రావట్లేదని అలాగ చూసి లాగేస్తుంటే అడుగు నుంచి వేర్లు వచ్చాయండి చక్కగానే, అందుకే మళ్ళీ పాతాను. అది బాగా గ్రో అయిన తర్వాత మీకు చూపిస్తాను. ఇదిగోండి తోట అంతా కూడా క్లీన్ చేసి మొక్కలన్నీ కూడా లైన్గా పేర్చి అన్నీ చేసుకున్నాను, ఎందుకంటే మరి ఎవరిని కూడా బాధ పెట్టకూడదు. ఇక అడుగునంతా కూడా స్లాబ్ పాడవుతుందండి మరి అన్నీ, అందుకే చూసారు కదా ఇవన్నీ కూడా మరి థర్మోకాల్ వేసి దాని పైన పెట్టి అంతా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉంటాను, చూసారు కదా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.